తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరం ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4,50,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ సహా 16 కార్పొరేషన్ల ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాలకు మార్కెటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయాలన్నీ ఏదైతే ప్రజారాజ్యంగా, ప్రజా పరిపాలనగా, ప్రజల మెచ్చుకునే విధంగా, ప్రజల కోరుకునే విధంగా ఏవైతే ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటుగా అభయహస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పిన దాంట్లో కొన్నిటిని ఈరోజు కేబినెట్లో ఆమోదం చేసుకోవడం జరిగింది. నిన్న మీరు చూశారు, అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీల్లోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే గారు, మిగతా సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం. దాన్ని ఈరోజు కేబినెట్ లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్న వారికి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్